పోతుగంటి రాములు నాయకుడంటే అధికారం పొందడం కాదు అందరిని అభివృద్ధి పదంలో నడపడం నాయకుడంటే సంతోషాలనే కాదు దుఃఖాలను కూడా బెదరకుండా స్వీకరించడం నాయకుడంటే ప్రజల మధ్య తిరిగేవాడు కాదు ప్రజల కష్టాలను దూరం చేసేవాడు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవాడు మన ఎంపీ పోతుగంటి రాముడు నికార్సైన నాయకుడిగా ముక్కుసూటి మనిషిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్న ప్రజ్ఞాశీలిగా పోతుగంటి రాములు తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు 2019 నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి 17వ లోక్సభకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన రాములు అంతకుముందే అనేక రాజకీయ ఎత్తుగడల అనుభవాలను మోసిన సీనియర్ రాజకీయ నాయకుడు పోతుగంటి రాములు 1952 ఆగస్టు 17న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో నాగయ్యకు జన్మించారు రాములు గుండూరు గ్రామంలో 7వ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసించాడు ఆ తర్వాత 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ బిఏ పూర్తి చేశారు అయితే 16 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు ప్రజాసేవ లక్ష్యంగా తన ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే కోరికతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 1994లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు వచ్చి రావడంతోనే సంచలన విజయాన్ని నమోదు చేశారు రాములు కంటే ముందు అచ్చంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి మహేంద్రనాథ్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు రాములు 1994-1999 వరకు టీడీపీ నుంచి అచ్చంపేట శాసనసభ సభ్యునిగా పనిచేశారు 1999-2004 వరకు టీడీపీ నుంచి అచ్చంపేట శాసనసభ సభ్యుడిగా రెండోసారి కూడా గెలుపొందారు మరలా 2009-2014 వరకు అతను టీడీపీ నుంచి అచ్చంపేట మరోసారి శాసనసభ సభ్యునిగా పనిచేశారు 2014లో పోటీ చేసిన అతను అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాములు సేవలను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోరుతోంది దీంతో ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారు క్రీడలు మరియు యువజన శాఖల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చివరగా 2019లో పోతుగంటి రాములు తెలంగాణలోని నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17వ లోక్సభకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన సామాజిక సేవా కార్యక్రమాల విషయానికొస్తే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కనుక సమాజం పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది ప్రజల పట్ల అంతే ప్రేమ ఉంది ఒక సామాజిక కార్యకర్త అతను కోవిడ్-19 మహమ్మారి లాక్డౌన్ వ్యవధిలో చాలా గ్రామాలలో అవసరమైన వస్తువులు ముసుగులు మరియు శానిటైజ్ లాంటి అనేక కిట్లను పంపిణీ చేశాడు లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు ఆహారాన్ని కూరగాయలను అందించాడు హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు తన గ్రామంలో పేద ప్రజలకు సహాయం చేయడం వంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు తన నియోజకవర్గంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు మరియు నీటి సమస్యల వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా పోరాడారు అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు